బైబిల్ ఎక్కడా బోధించలేదే, ఎక్కడ ఖురాన్లో చెప్పడం లేదే పాప పరిహారం కోసం రక్తం చిందాలి అన్న విషయం ఎక్కడ లేదు. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు అనగా అల్లాహ్ సుబ్హాన తాలా యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరిపై వర్షించుగాక. నేటి ఈ పవిత్ర సభను అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ పఠనముతో ప్రారంభించవలసిందిగా సోదరుడు సాదుల్లాను నేను కోరుచున్నాను. సోదరుడు సాదుల్లా. అల్ ఫుర్ఖాన్ సూరే నంబర్ 25 ఆయత నంబర్ 70. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. إلا من تاب وآمن وعمل عملا صالحا صالحا فأولئك يبدل الله سيئاتهم حسنات وكان الله غفورا رحيما. صدق الله العظيم. జజాకల్లాహ్ ఖైర్ సోదరుడు సాదుల్లా. ఇప్పుడు పఠించినటువంటి దివ్య ఖురాన్ ఆయతులను నేను తెలుగులో అనువదించదను. సూరా ఫుర్ఖాన్ సూరా నంబర్ 25 ఆయత నంబర్ 70 యొక్క తెలుగు అనువాదం. ఇక ఎవరైతే తాము చేసిన పాపాలకు పశ్చాత్తాపపడి విశ్వసించి సత్కార్యాలు చేస్తారో అలాంటి వారి పాపాలను అల్లాహ్ సుబ్హాన తాలా పుణ్యాలుగా మార్చుతాడు, మరియు అల్లాహ్ క్షమాశీలుడు అపార కరుణా ప్రదాత. ఇప్పుడు సోదరుడు సిరాజు రహమాన్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను. సోదరుడు సిరాజు రహమాన్. నేటి కార్యక్రమానికి వక్త అయిన సోదరుడు షఫీ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను. నా పేరు డాక్టర్ సమీర్. ఈ సభ నిర్వహణ బాధ్యత నాకు ఇవ్వబడింది. ఈ సభ నిర్వహణకర్తగా సభలో ఉపస్థితులైన సభికులందరికీ ఈనాడు జనవరి 8, 2011 కేఎస్ఎన్ గార్డెన్స్ బోరబండ హైదరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి పాపము పరిహారం రక్షణ అనే అంశాలపై సోదరుడు షఫీ గారి యొక్క ప్రసంగాలలో మీ అందరికీ జీఈఎస్ తరఫున నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు నేను మీకు జీఈఎస్ను పరిచయం చేయదను. జీఈఎస్ అనగా గ్రేస్ ఎడ్యుకేషనల్ సొసైటీ 2009 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ. జీఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం
ముస్లిం ఇతరులకు మరియు ఇస్లాంను సరిగా అనుసరించని ముస్లింలకు ఇస్లాం యొక్క సత్యాన్ని తెలియజేయడం. జీఎస్ దివ్య ఖురాన్ మరియు ప్రామాణిక హదీసులు అనగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇస్లాంను బోధించిన విధంగా మరియు ఆయన అనుచరులైన సహాబా రజల్లాను వారు అర్థం చేసుకుని ఆచరించిన విధానంలో ఇస్లాం తాలూకు తప్పుడు ప్రచారములను ఆరోపణలను మరియు అపోహలను దూరం చేయడం జరుగుతుంది. ఈ లక్ష్యాన్ని పరిపూర్ణం చేయడానికి జీఎస్ విభిన్న కార్యక్రమాలను నిర్వహిస్తుంది. జీఎస్ ప్రజా ప్రసంగాలు, ధార్మిక చర్చా గోష్ఠి మొదలగు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇప్పుడు నేటి కార్యక్రమము ఎలా ముందుకు సాగుతుందో నేను మీ ముందు వివరిస్తాను. పూర్తి కార్యక్రమము రెండు భాగాలుగా విభజించబడింది. మొదటి భాగం ప్రసంగ భాగం, రెండవ భాగం ప్రశ్నోత్తరాల భాగం. మొదటి భాగములో ప్రసంగికులు సోదరుడు షఫీ గారు ప్రసంగిస్తారు. రెండవ భాగం అయిన ప్రశ్నోత్తరాల భాగం ప్రారంభించే ముందు దానికి తగిన సూచనలు నేను మీకు ఇచ్చేదను. ఇప్పుడు కొన్ని ముఖ్య సూచనలు. వక్త ప్రసంగించు సమయములో ఎటువంటి అంతరాయం కలిగించరాదు. ఒకవేళ ఎవరికైనా ఎటువంటి సందేహమున్నా వారు పూర్తి ప్రసంగము తర్వాత కేటాయించిన ప్రశ్నోత్తరాల సమయములో మాత్రమే ప్రశ్నించగలరు. దయచేసి మీ సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేయగలరు లేదా కనీసం సైలెంట్ మోడ్లో ఉంచగలరు. ఎవరైనా కావాలని సభకు అంతరాయం కలిగించే ప్రయత్నం చేస్తే సభ నిర్వహణకర్తగా వారిని సభా ప్రాంగణం నుండి బయటకు పంపించే పూర్తి అధికారం నాకు ఉంది. ఇప్పుడు పాపము పరిహారము రక్షణ ఖురాన్ మరియు బైబుల్ వెలుగులో అనే అంశంపై సోదరుడు షఫీ గారి ప్రసంగాన్ని వినే ముందు నేను మీకు సోదరుడు షఫీ గారిని పరిచయం చేస్తాను. సోదరుడు షఫీ గారు యుఐఆర్సి యొక్క ప్రెసిడెంట్గా సేవలు అందిస్తున్నారు. సోదరుడు షఫీ గారు ఉస్మానియా యూనివర్సిటీ నుండి 2004లో MSW మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ని పూర్తి చేసి PSI పాపులేషన్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ అనే సంస్థలో కమ్యూనికేషన్ అండ్ ట్రైనింగ్ స్పెషలిస్ట్గా 2 సంవత్సరాలు సేవలు అందించారు. సోదరుడు షఫీ గారు ప్రసంగించినటువంటి ధార్మిక ప్రసంగాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సృష్టికర్త సందేశం సర్వ మానవాళి కోసం, ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో యేసు ఎవరు, యేసు సిలువ వాస్తవాలు, బైబిల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు వ్యక్తిత్వ వికాసం అనే విభిన్న అంశాలపై సోదరుడు షఫీ గారు ప్రసంగించి ఉన్నారు. మరింత ఆలస్యం చేయకుండా నేను సోదరుడు షఫీ గారిని పాపము పరిహారం రక్షణ ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో అనే అంశంపై ప్రసంగించుటకు నేను సోదరుడు షఫీ గారిని ఆహ్వానిస్తున్నాను. సోదరుడు షఫీ గారు. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియా బాదా అమ్మా బాద్ ఫౌజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ ఇల్లా మా తాబా వామన వఅమిల అమలన్ సాలిహన్ ఫౌలాయిక యుబద్దిలుల్లాహు సయ్యాతిహిమ్ హసనాత్ వకానల్లాహు గఫూరర్ రహీమ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ రబ్బి ఇష్రహ్ లి సద్రి వయస్సిర్ లి అమ్రి వహలుల్ ఉగ్దతమ్ మిన్ లిసాని యఫ్ఖహు ఖౌలి. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేటి కార్యక్రమానికి సభా నిర్వహణకర్త డాక్టర్ సమీర్ మరియు యుఐఆర్సి జనరల్ సెక్రటరీ సోదరుడు సిరాజు రెహమాన్ గారు, అదేవిధంగా నేటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ ముస్లిం క్రైస్తవ సోదర సోదరీమణులందరినీ కూడాను నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. దీని అర్థం సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుకాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. నేటి నా అంశం పాపము పరిహారం రక్షణ, ఖురాన్ మరియు బైబిల్ వెలుగులు. ముందుగా పాపము అన్న అంశాన్ని చూసుకున్నట్లయితే, నేడు మనము జీవితం గడుతుండే ఈ సమాజంలో ఉదయం మేలుకునే దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు
పాపానికి సంబంధించినటువంటి కార్యాలు మనం నిత్యకృత్యము చూస్తూనే ఉన్నాము. అవి వీర విహారం చేస్తూ సమాజంలో ముందుకెళ్తూ ఉన్నాయి. నేడు మానవుడు సమాజంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత వేగంగా అయితే ముందుకు వెళ్తున్నాడో అంతకన్నా వేగంగా పాపపు కార్యాలు చేయడంలో ముందుకు దూసుకుని వెళ్తున్నాడు. దేన్ని వేగానైనా కానీ మనం లెక్కకట్టు చెప్పొచ్చాము. కానీ ఈరోజు పాపం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుంది అని అడిగితే దాన్ని లెక్కకట్టి చెప్పడము సాధ్యం కాదేమో అనిపిస్తుంది. అయితే మన ఈ సమాజంలో పాపపు కార్యాలు ఎంత వేగంగా పెరిగిపోవడానికి గల కారణం ఏమిటి అని చూసినట్టయితే దానికి గల కారణాల్లో ఒక కారణము పాపానికి సంబంధించినటువంటి సరి అయిన అవగాహన లేకపోవడము. ఏది పాపపు కార్యము ఏది పాపపు కార్యము కాదు అన్న విషయంలో అవగాహన లేకపోవడము ఇది ఒక కారణం. ఉదాహరణకు చూసినట్లయితే సమాజంలో ఉన్నటువంటి ఒక వర్గం వారు దేవుడు ఒక్కడే ఆయన అద్వితీయుడు రెండు కానివాడు ఆయనను తప్ప ఆ ఏకైక దైవాన్ని తప్ప మరొకరిని ఆరాధించడము పాపమండి ఇది తప్పు అని అంటూ ఉంటే సమాజంలో ఉన్నటువంటి మరొక వర్గం వారు అంటున్నారు అదేమీ లేదండి ఎవరి నమ్మకాలు వారివే ఎవరి విశ్వాసాలు వారివే అది తప్పు అని పాపని అనకూడదు అంటున్నారు. అయితే సోదర మహాశయులారా మన సమాజంలో ఈ మానవుడు చేసేటటువంటి కార్యాలలో ఇది పాపపు కార్యము ఇది పుణ్యకార్యమని నిర్ణయించేది ఎవరు? ఈ మానవుడే స్వతహాగా నిర్ణయించుకోవాలా లేక ఈ మానవుడిని పుట్టించినటువంటి ఆ సృష్టికర్త నిర్ణయిస్తాడా? మరొక విషయాన్ని మనం చూసినట్లయితే మన సమాజంలో ఉన్నటువంటి మన క్రైస్తవ సోదరుని చూసినట్లయితే క్రైస్తవ సోదరుల్లో కొంతమంది ఈ మానవుడు జన్మతహానే పాపి అండి అని అంటున్నారు. అంటే ఏమిటి? పుట్టుకతోనే ఈ మానవుడు పాపి పాపాన్ని కలిగి ఉన్నాడు అని అంటున్నారు కొంతమంది క్రైస్తవ సోదరులు. ఈ విషయాన్ని మనం హిందూ సోదరుల ముందో ముస్లింల సోదరుల ముందో ప్రస్తావించామనుకోండి మానవుడు పుట్టుకతోనే పాపాన్ని కలిగి ఉన్నాడు పుట్టుకతోనే పాపి అంటే వెంటనే ఆ ముస్లిం మరియు హిందూ సోదరులు అంటారు అయ్యో ఇదెక్కడి విడ్డూరం అండి మానవుడు పెద్దవాడై పాప పని చేస్తే కదా పాపం వస్తుంది పుట్టుకతోనే పాపి ఎలా అవుతాడు అని వారికి అర్థం అవటం లేదు. అయితే ఇక కాస్త మనం ఆలోచిద్దాము ఏదైతే పుట్టుకతోనే మానవుడు పాపి జన్మతహానే జన్మించడంతోనే పాపాన్ని తీసుకుని పుడుతున్నాడు అని ఏదైతే క్రైస్తవ సోదరులు కొంతమంది కలిగి ఉన్న సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాన్ని కాస్త మనం పరిశీలిద్దాం. ఆ సిద్ధాంతం ఏమిటంటే మన అందరి తండ్రి అయినటువంటి ఆదాము అలై ఇస్లాం మన అందరి తల్లి అయినటువంటి హవ్వా అలై ఇస్లాం ని సృష్టికర్త అయిన దైవం తయారు చేసిన తర్వాత వారితో దేవుడు ఒక ఆజ్ఞాపించాడు మీరు ఈ చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు ఈ పండు తినకూడదు అనేసి. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞని వారు మీరేసి ఆ చెయ్యొద్దు అన్న పని వారు చేయటం జరుగుతుంది. దానివల్ల ఆదాం మరియు హవ్వా అలై ఇస్లాంలకి పాపం వస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ క్రైస్తవ సోదరులు ఏమంటున్నారంటే వారికి వచ్చినటువంటి ఆ పాపం ఆదాం అలై ఇస్లాంకి హవ్వా అలై ఇస్లాంకి వచ్చినటువంటి పాపము వారితో అక్కడే ఆగకుండా ఆ పాపము వారి తర్వాత తరాల వారికి సంక్రమించింది. ఆదాం హవ్వా వారికి ఎంతమంది అయితే పుట్టారో వారందరూ కూడా ఆదాం యొక్క హవ్వా యొక్క పాపాన్ని తీసుకుని పంచుకుని పుడుతున్నారు. ఆ పాపం ఎంత దాకా వచ్చిందంటే అది మీ దాకా నా దాకా సమస్త మానవాళికి కూడా పాపము సంక్రమించింది. అంటే పాపము సంక్రమిస్తుంది మానవుడు జన్మతా పాపి అన్న సిద్ధాంతాన్ని వీరు బోధిస్తున్నారు. ఇది జన్మతా పాప సిద్ధాంతం. మరి ఈ జన్మతా పాపం ఏదైతే మానవుడికి ఉందో ఇది ఎలా క్షమించబడుతుంది ఈ పాపం ఎలా దూరం అవుతుంది అంటే ఈ సమస్త మానవాళి పాపాల కోసము ఆ దేవుడు తన కుమారుడైన యేసుని భూమి దిగి పంపించి శిలో మీద తన ప్రాణాలు అర్పించే విధంగా చేశారు. శిలో మరణంలో యేసు యొక్క శిలో మరణంలో మానవుల యొక్క పాపాలు క్షమించబడతాయి. ఎవరైతే యేసు ఆ పాపాల కోసము రక్తం చిందించి చనిపోయారు అని నమ్ముతారో వారి పాపాలు క్షమించబడతాయి అని ఈ క్రైస్తవ సోదరులు అంటున్నారు. అయితే సోదర మహాశయులారా మరి ఈ సిద్ధాంతాన్ని మనం ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో చూసే ముందు అసలు బైబిల్ పాపం గురించి ఏమంటుందో కాస్త మనం వివరంగా చూద్దాం. ఉదాహరణకి ఇది బైబిల్ గ్రంథం తెలుగు భాషలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథంలో పాపము అన్న పదం అనేక సార్లు కనబడుతూ ఉంటుంది. ఈ తెలుగు భాషలో ఉన్న బైబిల్ గ్రంథము ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి బైబిల్ నుంచి ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే తెలుగు భాషలో పాపము అన్న పదం కనబడుతుందో ఆ ప్రాంతాలలో ఇంగ్లీష్ బైబిల్లో SIN సిన్ అన్న పదం కనబడుతుంది. అయితే ఈ ఇంగ్లీష్ బైబిల్ ఏదైతే ఉందో ఈ ఇంగ్లీష్ బైబిల్ లాటిన్ భాషలో ఉన్నటువంటి బైబిల్ నుంచి ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. లాటిన్ భాషలో ఉన్న బైబిల్ హెబ్రూ భాషలో ఉన్నటువంటి బైబిల్ నుంచి ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. అయితే
ఎక్కడెక్కడైతే తెలుగు బైబిల్లో పాపము అని ఉందో ఎక్కడెక్కడైతే ఇంగ్లీష్ బైబిల్లో సిన్ అని ఉందో ఆ ప్రాంతాలలో హెబ్రూ భాషలో ఉన్నటువంటి బైబిల్లో ఏమని ఉపయోగించడం జరిగింది కాస్త మనం చూసినట్లయితే పాపము అన్న ఒక పదం బదులుగా హెబ్రూ భాషలో మూడు వేరు వేరు పదాలు కనబడుతూ ఉన్నాయి గమనించదగ్గ విషయం ఏమిటా పదాలు వాటి అర్థాలు ఏమిటి అంటే ఉదాహరణకి మొదటి పదము హాతా అనే పదం కనబడుతుంది రెండవ పదము అవాన్ అనే పదం కనబడుతుంది మూడో పదము పేషా అనే పదము కనబడుతుంది వీటి అర్థాలు ఏమిటి చూడండి ముందుగా హాతా అంటే పొరపాటుగా చేసేటటువంటి పాపము పొరపాటుగా జరిగిపోయింది ఇది పాపము హాతా అంటే రెండోది అవాన్ అంటే అర్థం ఏమిటి ఉద్దేశపూర్వకంగా ఈ తప్పు చెయ్యాలి అని నిర్ణయించుకుని ఉద్దేశపూర్వకంగా చేయడాన్ని అవాన్ అని అంటారు ఇది రెండో రకమైనటువంటి పాపము హెబ్రూ భాషలో కనబడే పదము మూడో పదము పేష అనేటువంటి పదము దీని అర్థం ఏమిటంటే దేవునికి తిరుగుబాటు ఉద్దేశంగా ఎవరికి దేవునికి దేవుని ఆజ్ఞకి తిరుగుబాటు ఉద్దేశంగా చేసేటటువంటి ఆజ్ఞ అతిక్రమమే చేసేటువంటి తప్పునే పేష అని అంటారు అయితే ఈ మూడింటికి తేడా ఉందా లేదా పొరపాటుగా చేసే పాపానికి ఉద్దేశపూర్వకంగా చేసే పాపానికి దేవునికి వ్యతిరేకంగా చేసే పాపానికి చాలా తేడా ఉంది ఈ మూడు పదాలని మూడు వేరువేరు పదాలతో ట్రాన్స్లేషన్ చేయకుండా మూడింటి కూడా ఎస్ఐఎన్ సిన్ అనే ఒకే ఒక పదంతో ట్రాన్స్లేషన్ చేశారు దాన్ని తెలుగు భాషలో పాపము అని ఒకే ఒక పదంతో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ మనం చూడవలసిన విషయం ఏమిటంటే నేను ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే ఆదమ్ అలై ఇస్లాం ఏదైతే పాపము చేశారు అని అంటున్నారో అది ఎలాంటి పాపము ఆదమ్ అలై ఇస్లాం ఆదమ్ వారు హవారు దేవుడికి తిరుగుబాటు ఉద్దేశంగా చేసినటువంటి పాపమా దేవుడితో తిరుగుబాటు చేయాలి అని చేసినటువంటి పాపం అది పేషానా లేక ఈ తప్పు చెయ్యాలి అని నిర్ణయించుకుని ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి అవాన్ అనే పాపమా కానే కాదే ఈ రెండూ కాదన్న విషయం మనకు అర్థమవుతుంది అయితే సోదర మహాశయులారా మరి ఈ జన్మతా సిద్ధాంత పాపం ఏదైతే క్రైస్తవ సోదరులు బోధిస్తున్నారో దాని గురించి కాసింత వివరంగా మనం పరిశీలించినట్లయితే వీరి సిద్ధాంతం ప్రకారంగా వీరు చెప్తున్న సిద్ధాంతం ప్రకారంగా మానవుడు పుట్టుకతోనే పాపాన్ని కలిగి ఉన్నాడు అంటే ఈ రోజు ఇప్పుడు పుట్టినటువంటి బాబు లేదా పాప కూడాను వీరి దృష్టిలో ఈ సిద్ధాంత ప్రకారంగా పాపియే పాపాన్ని కలిగి ఉన్నాడు ఈ పాపం క్షమించబడాలంటే యేసు మా పాపాల కోసం చనిపోయాడన్న విషయాన్ని నమ్మాలి ఒకవేళ నేను అడుగుతున్నాను ఆ బాబు యేసు మా పాపాల కోసం చనిపోయాడన్న విషయం తెలియకుండానే ఒక నెల వయసులో ఆరు నెలల వయసులో ఒక సంవత్సరం వయసులో ఐదు సంవత్సరాల వయసులో బాబుగా ఉన్నప్పుడే చనిపోయాడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే చనిపోతే తను పాపముతోనే చనిపోయాడు కదా మరి పాపంతో చనిపోయి ఉంటే ఆ బాబు చనిపోతే ఎక్కడికి వెళ్తాడు స్వర్గంలోకి వెళ్తాడా నరకంలోకి వెళ్తాడా అంటే ఈ సిద్ధాంతం ప్రకారముగా మానవుడు జన్మతా పాపాన్ని కలిగి ఉన్నాడన్న సిద్ధాంతం ప్రకారంగా చనిపోయిన పిల్లలందరూ కూడాను నరకంలోకి వెళ్తున్నారు ఎందుకు ఆదాం తప్పు చేశాడు కదా అందుకని ఈ సిద్ధాంతం ప్రకారంగా కానీ సుదర మహాశులారా ఈ సిద్ధాంతాన్ని యేసు వారు ఖండిస్తున్నారు యేసు వారు ఒప్పుకోవడం లేదు బైబిల్ ని చూసినట్లయితే బైబిల్లో మత్తయి సువార్త 19:13-14 వాక్యాలు చూసినట్లయితే అక్కడ యేసు వారి దగ్గరికి కొంతమంది వస్తారు ప్రార్థన చేయించుకోవడం కోసము వారితో పాటు చిన్న పిల్లల్ని కూడా తీసుకుని వస్తారు వస్తే ఆ చిన్న పిల్లల్ని చూసి యేసు వారి యొక్క శిష్యులు యేసు దగ్గరికి రానివారు వారిని ఆటంకపరుస్తారు వారు ఆపేస్తుంటారు ఇది గమనించినటువంటి యేసు వారు అంటున్నారు చిన్న పిల్లల్ని ఆటంకపరచుకుడి వారి నా వద్దకు రానివుడి పరలోక రాజ్యము ఇలాంటి వారిదే పరలోక రాజ్యం స్వర్గం ఎలాంటిది ఇలాంటి వారితోనే ఉంటుంది అంటే ఇలాంటి పాపలతో ఉంటుందనా ఇలాంటి పాప స్వభావం ఉన్న వారితో ఉంటుందనా కాదు ఇలాంటి పరిశుద్ధులతో ఉంటుందని అంటున్నారు అంటే యేసు వారి దృష్టిలో పిల్లలు పరిశుద్ధులు పాపులు కాదు మొదటి విషయం రెండో విషయం జన్మసా సిద్ధాంతం ప్రకారముగా మానవులందరూ కూడా పాపులే ఇక్కడ కూర్చున్న మీరు మేము అందరము పాపులమే ప్రతి మానవుడు పాపే ఎవడు కూడా నీతిమంతుడు లేడు ఎవడు కూడా పరిశుద్ధుడు లేడు జన్మత సిద్ధాంతం ప్రకారంగా ఈ విషయాన్ని కూడా యేసు వారు ఖండిస్తున్నారు ఉదాహరణకు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 9:12 లూకా సువార్త 5:30-31 వాక్యాలు చూసినట్లయితే యేసు వారు చెప్తున్నారు రోగులకే కాని ఆరోగ్యవంతులకి వైద్యుడు అక్కరలేదు మారు మనసు పొందడుకు నేను పాపులను పిలవచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలేదు
యేసువారు ఎందుకు వచ్చారంట? పాపులని మారు మనసు పొందండి అని చెప్పడానికి వచ్చారంట. నీతిమంతులను పిలవడానికి రాలేదు. అంటే ఏమర్థమవుతుంది? యేసువారు వచ్చినప్పుడు లోకంలో పాపులు ఉన్నారు, నీతిమంతులు కూడా ఉన్నారు. మానవులందరూ పాపులేన సిద్ధాంతాన్ని యేసువారు ఖండిస్తున్నారు. లోకంలో నీతిమంతులు కూడా ఉన్నారు. ఆ తర్వాత మరొక విషయం, ఆదాము హవ్వ తప్పు చేశారు, వారి పాపం సంక్రమించుకుంటూ సమస్త మానవాళికి వచ్చింది. అయితే ఆ పాపం అందరికన్నా ముందుకు ఎవరికి రావాలి? ఆదాము మరియు హవ్వ యొక్క వారికి పుట్టినటువంటి పుత్రులకు ముందుగా రావాలి, వారికి పుట్టిన కుమారుడికి ముందుగా రావాలి, ఆ తర్వాత వారి కుమారుడికి, వారి కుమారుడికి రావాలి. కానీ ఆదాము వారి పుత్రుడైనటువంటి హేబెలు, హేబెలు ఎవరండి? ఆదాము పుత్రుడు. హేబెలు గురించి యేసు వారు ఏం చెప్తున్నారంటే, మత్తయి సువార్తలో 23:35 చూసినట్లయితే, నీతిమంతుడైనటువంటి హేబెలు. ఏమన్నారు? హేబెలు నీతిమంతుడని ఎవరు చెప్తున్నారు? యేసువారు చెప్తున్నారు. మరి ఆదాం యొక్క పాపము హేబెలు వద్దకే రాలేదు, ఆదాం కుమారుడు వద్దకే సంక్రమించలేదు. అందరి దగ్గరికి ఎలా సంక్రమిస్తుంది? లేదు, పాప సంక్రమణ అనేది వాస్తవమైన సిద్ధాంతము కాదు. ఉదాహరణకి ఆదాం తప్పు చేస్తే మానవులందరూ పాపులే అంటాం. ఎలాంటిదంటే, ఒక మనిషి దొంగతనం చేశాడు, ఆ వ్యక్తి దొంగతనం చేశాడు కాబట్టి అతని కుమారుణ్ణి, అతని మనవణ్ణి దొంగని పిలవచ్చా? ఒక మనిషి దొంగతనం చేశాడని అతని కుమారుణ్ణి, అతని మనవుడికి శిక్ష విధించవచ్చా? దీన్ని ఏ చట్టమైనా ఒప్పుకుంటుందా? ఏ చట్టము ఒప్పుకున్నప్పుడు దేవుని చట్టం ఎలా ఒప్పుకుంటుంది? ఆదాము తప్పు చేశాడు, పాపులైపోయారని. అందుకే ఖురాన్ గ్రంథము స్పష్టంగా ఖండిస్తుంది. ఖురాన్ గ్రంథంలో 53వ సూరా అన్నజ్ములో 38వ వాక్యాన్ని చూసినట్లయితే, పాపాల భారం మోసేవాడెవడూ కూడాను ఇతరుల పాపాల భారము మోయడు, మరియు ప్రతి వానికి కూడాను తాను సంపాదించుకున్న తప్ప మరి ఏదీ లభించదు. నేను ఏదైతే చేస్తానో అదే నాకు లభిస్తుంది. ఆదాము ఏదో చేశారంటే నాకెందుకు వస్తుంది? అది రాదు అంటుంది ఖురాన్ గ్రంథం. అయితే మరి బైబిల్ ఏముంటుందండి? బైబిల్లో పాప సంక్రమణ ఉంది అన్న సందేశం ఉందా? బైబిల్ ఇస్తున్న విషయాలంటూ జాగ్రత్తగా గమనించండి నా ప్రియ క్రైస్తవ సోదరులారా. ఈ విషయాలు మీరు జాగ్రత్తగా గమనిస్తారని నేను ఆశిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో 24వ అధ్యాయము 16వ వాక్యాన్ని మీరు తెరిచి చదవండి. అక్కడేముంది? కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణ శిక్ష విధించకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణ శిక్ష విధించకూడదు అంటుంది బైబిల్. మరియు బైబిల్లో ఎహెచ్కేలు 18వ అధ్యాయము 20వ వాక్యాన్ని మీరు పరిశీలించినట్లయితే, అక్కడ పాపము చేయువాడే మరణముందవలెను, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని, కుమారుని యొక్క దోష శిక్షను తండ్రి మోయటము లేదు. నీతిపరుని యొక్క నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని యొక్క దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. చూడండి ఎంత స్పష్టంగా బైబిల్ చెప్తుందో, కన్ఫ్యూజన్ లేదు. ఎవరి పాపం వారిదే, ఎవరి పుణ్యం వారిదే. ఇంకా యిర్మీయా గ్రంథాన్ని చూసినట్లయితే, యిర్మీయా గ్రంథంలో 31వ అధ్యాయము 29-30 వాక్యాలను పరిశీలించినట్లయితే, అక్కడ చూడండి జాగ్రత్తగా వినండి. ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులుసునను మాట వాడుకలో ఉండేది. ఏమిటది? తండ్రులు గనక పుల్లటి ద్రాక్ష పళ్ళు తింటే ఎవరు పళ్ళు పులుస్తాయట? వారి పిల్లల పళ్ళు పులుస్తాయట. విడ్డూరంగా ఉంది చూడండి. కానీ బైబిల్ అంటుంది, కానీ పాపము చేయువాడే మరణం పొందుతాడు, ఎవరైతే ద్రాక్ష పళ్ళు తింటాడో, ఎవడైతే ద్రాక్ష కాయలు తింటాడో అతని పళ్ళే పులుస్తాయి తప్ప అతని కుమారుడు పళ్ళు పులయ్యు. చూడండి ఎంత స్పష్టమైన సందేశం ఉందో, ఆదాం తప్పు చేస్తే ఆ పాపం నాకు రాదు అని బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది. అయితే సోదర మహర్షులారా, మరి ఈ సందేశము ఈరోజు నేను బోధించడమే కాదు, ప్రపంచంలో నుండి అనేక మంది పాస్టర్లు ఈ విషయాన్ని గుర్తించి ఆదాం చేసిన పాపం సంక్రమించదు, సంక్రమిస్తుంది అనడం తప్పు, మరియు మానవుడు జన్మతా పాపి కాదు అన్న విషయాన్ని నమ్ముతూ ఉన్నారు. నమ్మడమే కాదు ప్రచారం చేస్తున్నారు. ప్రపంచంలో ఉన్న పాస్టర్ల విషయం పక్కన పెడితే, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి చెందినటువంటి పిటి సుందరం పాస్టర్ గారైనా కానీ,
హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీకి చెందినటువంటి డాక్టర్ టి జాన్ గారన కాని వీరేమంటున్నారు పాపము సంక్రమించడము లేదు మానవుడు జన్మతా పాపి కాదు అని వీరు విశ్వసించడమే కాకుండా వీరు ప్రచారం చేస్తున్నారు జన్మతా సిద్ధాంతాన్ని జన్మతా పాప సిద్ధాంతాన్ని నమ్ముతున్న క్రైస్తవులని వీరు సంస్కరిస్తూ ఉన్నారు అయితే ఆదాం చేసిన పాపము హవ్వా చేసిన పొరపాటు వల్ల వచ్చిన పాపము ఏమైంది అంటే ఖురాన్ స్పష్టంగా బోధిస్తుంది ఖురాన్ గ్రంథంలో సూరే ఆరాఫ్ లో 7వ సూరా 23వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ ఆదాం మరియు హవ్వా అలైహిస్సలాం వాళ్ళు ఇద్దరు కూడాను ప్రార్థన చేస్తున్నారు దువా చేస్తున్నారు ఖాల రబ్బనా జలమ్నా అన్ఫుసనా వ ఇల్లం తగ్ఫిర్ లనా వ తర్హమ్నా లనకూనన్న మినల్ ఖాసిరీన్ వారు ప్రార్థన చేస్తున్నారు వారిద్దరూ ఇలా చెప్పారు ఓ మా ప్రభు ఓ మా అల్లా మేము మాకుగా అన్యాయం చేసుకున్నాము నీవు గనుక నన్ను కరుణించకపోతే నీవు గనుక మమ్మల్ని క్షమించకపోతే మేము నాశనమయ్యే వారిలో కలిసిపోతాము అని ప్రార్థన చేశారు సూరే బహ్రాలో 2వ సూరా ఖురాన్లో 37వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే ఆదాము మరియు హవ్వాలు దేవుడి నుండి కొన్ని వాక్యాలను నేర్చుకుని పశ్చాత్తాపపడి క్షమాపణ కోరారు అల్లాహ్ వారి పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు ఆదాము హవ్వా యొక్క పాపాలని క్షమించాడు ఆదాము హవ్వా పాపం ఏమైంది సంక్రమించలేదు అక్కడే క్షమించబడింది అని అంటుంది ఖురాన్ గ్రంథం స్పష్టంగా అయితే సోదర మహాశయులారా ఇది పాపానికి సంబంధించినటువంటి క్రైస్తవ సోదరుల్లోని కొంతమందిలో నుండి అపోహ మానవుడు జన్మతా పాపి అన్న ఆలోచన పాపంకి సంబంధించి మరొక విషయాన్ని చూసినట్లయితే క్రైస్తవ సోదరులు సర్వసాధారణంగా ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే పాపాలన్నీ కూడాను అది చిన్న పాపమేనా పెద్ద పాపమేనా పాపము చేస్తే దాని వల్ల శిక్ష మరణ శిక్ష ఉంది ఏ పాపం చేసినా దేవుడి చిన్న ఆజ్ఞను అతిక్రమించినా దేవుడిచ్చిన పెద్ద ఆజ్ఞను అతిక్రమించినా కానీ దానికి జీతము మరణము అని చెప్తున్నారు కానీ సుదర్ మహాశయులారా బైబిల్లో 1వ యోహాను యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము చూసినట్లయితే అక్కడ స్పష్టంగా మరణకరమైనటువంటి పాపాలు ఉన్నాయి మరణకరం కానటువంటి పాపాలు ఉన్నాయని బైబిల్ బోధిస్తుంది ఖురాన్ని మరియు బైబిల్ని పరిశీలిస్తే స్పష్టంగా మనకి మూడు రకాల పాపాలు కనబడతాయి మొదటిది ఒకటి ఘోరమైన పాపము గ్రేట్ సిన్ గొప్ప పాపం కనబడుతుంది రెండోది మరణకరమైన పాపాలు కనబడుతున్నాయి మూడోది మరణకరం కానటువంటి పాపాలు కనబడుతున్నాయి మొదటిది గ్రేట్ సిన్ ఏమిటి గొప్ప పాపము ఘోరమైన పాపం ఏమిటి అంటే ఖురాన్ గ్రంథం చెప్తుంది ఖురాన్ గ్రంథంలో సూరే లుక్మాన్ 31వ సూరా 13వ ఆయత మనం పరిశీలించినట్లయితే ఇన్న షిర్కల జుల్మున్ అజీమ్ నిశ్చయముగా అల్లాహతో సాటి కల్పించడము ఘోరమైన పాపము ఇది ఘోర పాపం అని ఖురాన్ చెప్తుంది మరి ఎంత ఘోరమైన పాపం ఇది అంటే సూరే బయనా 98వ సూరాలో 6వ ఆయతలో చూసినట్లయితే బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం వల్ ముష్రికీన ఫీ నారి జహన్నమ ఖాలిదీన ఫీహా నిశ్చయముగా అల్లాహతో సాటి ఎవరైతే కల్పిస్తారో దేవుడితో పాటు మరొక దేవుడు ఉన్నాడు అని ఎవరైతే అంటారో అల్లాహ్ని కాకుండా మరొకరిని ఆరాధ్యులుగా ఎవరైతే చేసుకుంటారో అలాంటి వారు నరకంలోకి వెళ్తారు వారు శాశ్వతంగా ఉంటారు అంటుంది ఖురాన్ గ్రంథం అయితే ఈ గొప్ప పాపం గురించి బైబిల్ ఇస్తున్న సందేశం ఏమిటి బైబిల్ని మనం పరిశీలించినట్లయితే నిర్గమాకాండము 32వ అధ్యాయము 30 మరియు 31 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలలో మోషే వారు ప్రవక్తగా ఉన్నారు మూసా అలైహిస్సలాం వారు ప్రవక్తగా ఉన్నారు అప్పటి ప్రజలు అల్లాహ్ని కాదని దేవుణ్ణి వదిలిపెట్టి ఒక బంగారు ఆవు దూడను తయారు చేసుకున్నారు దేవతలాగా అప్పుడు మోషే వారు అంటున్నారు మీరు దేవుణ్ణి కాదని బంగారు దూడ దేవతను తయారు చేసుకుని గొప్ప పాపము చేసి గ్రేట్ సిన్ చేశారు మీరు అల్లాను వదిలి వేరే వాళ్ళని ఆరాధించడము గొప్ప పాపము ఘోరమైన పాపం అంటుంది బైబిల్ ఎంత ఘోరమైన పాపం అంటే బైబిల్లో మీరు పరిశీలించినట్లయితే ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 6 నుండి 11 వాక్యాలు మీరు చదివినట్లయితే అక్కడ ఇలా ఉంటుంది మిమ్మల్ని ఎవరైనా కానీ మీ నిజమైన దేవుణ్ణి మీరు మీ తండ్రులు ఎరిగినటువంటి పితృలు ఎరిగిన నిజమైన దేవుణ్ణి కాకుండా వేరే వాళ్ళని ఆరాధిద్దాము పూజిద్దాము రండి అని మిమ్మల్ని ఆహ్వానించిన ఎడల మిమ్మల్ని ప్రేరేపించిన ఎడల వారిని మీరు కటాక్షించకూడదు వారిని మీరు క్షమించకూడదు వారిని అవశ్యముగా రాళ్లతో చుట్టి చంపాలి వేరే వాళ్ళని ఆరాధిద్దాం రమ్మని పిలుస్తేనే క్షమించకూడదు రాళ్లతో కొట్టి చంపేయాలి అంటుంది బైబిల్ గ్రంథం మరియు ద్వితీయోపదేశ గ్రంథము
పదమూడో అధ్యాయము పదమూడు నుండి పదిహేను వాక్యాలలో ఎవరైతే దేవుణ్ణి కాకుండా వేరే వారిని ఆరాధిద్దాం రమ్మని పిలుస్తారో వారిని కత్తివాత చంపాలి, కత్తితో నరికి చంపాలంటుంది బైబిల్. చూడండి అంత ఘోరమైన పాపం, అంత గొప్ప పాపము. అయితే ఈ పాపాన్ని నుండి దేవుడు రక్షించడం కోసము, దేవుడు రక్షించడం కోసము ఆజ్ఞలన్నిటిలోకెల్లా ప్రధానమైన ఆజ్ఞని అవతరింపచేశాడు. మోషేకి ప్రధానమైన ఆజ్ఞ ఇచ్చాడు, అదే ప్రధానమైన ఆజ్ఞ గురించి యేసువారు కూడా బోధించారు. అయితే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, నిజంగా నాకు చాలా బాధ అనిపించే విషయం ఏమిటంటే, నా ప్రియతమ క్రైస్తవ సోదరుల్ని కలిసి, నా అనుభవంలో నా క్రైస్తవ సోదరుల్ని కలిసి వారిని నేను ప్రశ్నించడం జరిగింది అనేక సార్లు. మీరు కూడా ప్రశ్నించండి, ఏమిటా ప్రశ్న ఏమండి, బైబిల్లో నా ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి అని అడగండి. వెంటనే టక్కున సమాధానం చెప్తారు. వంద మందిని అడిగితే వంద మందిలో 98-99 మంది సమాధానం చెప్తారు. ఏమని, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించుము, ఇది ప్రధానమైన ఆజ్ఞ అంటారు. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, బైబిల్లో ప్రధానమైన ఆజ్ఞ ఇది కాదు. బైబిల్ అసలు ప్రధానమైన ఆజ్ఞ ఏమిటో క్రైస్తవ సోదరులు మర్చిపోయారు. కాదు కాదు కాదు, క్రైస్తవులు మర్చిపోలేదు, సాతాను మరిపించే విధంగా చేశాడు. అక్కడ దేవుడు ప్రవక్తలు విత్తిన విత్తనాలని సాతాను విత్తుకుని వెళ్ళిపోయాడు. అసలు ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి? ద్వితీయోపదేశ ఖండము 6:4 వాక్యాన్ని చూసినా కానీ, కొత్త నిబంధన మార్కు సువార్త 12:29 వాక్యాన్ని చూసినా కానీ, 29-32 వాక్యాలు చూసినా కానీ అక్కడ స్పష్టంగా తెలియచేయడం జరుగుతుంది, మన దేవుడైన ప్రభువు అద్వితీయుడైన ప్రభువు. మన దేవుడు అద్వితీయుడు, రెండు కాని వాడు ఒక్కడే. ఎవరి దేవుడు? ఈశ్వరు అన్నారు. మన దేవుడు యేసు కూడా దేవుడే. అయితే మీరు మీ పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో మీ దేవుడైన ప్రభువును మాత్రమే ప్రేమించాలి, సేవించాలి అన్నది ప్రధానమైన ఆజ్ఞ. ఈ ఆజ్ఞని క్రైస్తవ సోదరులు మర్చిపోయిన కారణంగా దేవుడు ఒక్కడే అద్వితీయుడు, రెండు కానివాడు అని నమ్మడం మానేసి దేవుడు ఒక్కడే కానీ త్రిత్వము అని నమ్ముతున్నారు, ముగ్గురు అని నమ్ముతున్నారు. యెహోవా ఒక్కడే, యెహోవాతో పాటు మరొక దేవుడు లేడు అనకుండా యెహోవా దేవుడే, యెహోవాతో పాటు యేసు కూడా దేవుడే అంటున్నారు. పాపం దురదృష్టవశాత్తు మన క్రైస్తవ సోదరులు గొప్ప పాపంలో మునిగి ఉన్నారు, దేవుడితో సాటి కల్పించున్నారు. జాగ్రత్తగా ఆలకించి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని, బైబిల్లో టెస్ట్ చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. అయితే సోదర మహర్షులరా, ఈ గొప్ప పాపం నుండి రక్షించడం కోసమే దేవుడు ప్రధానమైన ఆజ్ఞని అవతరింపచేయడం జరిగింది. బైబిల్లో ఆ ప్రధానమైన ఆజ్ఞ మనం చూడగలుగుతున్నాము. ఇది గొప్ప పాపానికి సంబంధించిన వివరణ. ఆ తర్వాత బైబిల్లో మరణకరమైన పాపాలు ఉన్నాయి. ఉదాహరణకి, ఎవరైనా వ్యభిచారం చేస్తే అతనికి మరణశిక్ష విధించాలి, ఎవరైతే నరహత్య చేస్తే మరణశిక్ష విధించాలి. ఈ విధంగా మరణకరమైన శిక్షలు ఉన్నాయి. ఖురాన్ గ్రంథంలో సూర్య బఖరాలు చూసుకున్నట్లయితే 2:178 వాక్యంలో, అన్యాయముగా ఎవరైనా ఒక మానవుణ్ణి చంపితే దానికి గాను మరణశిక్ష విధించాలి అని ఖురాన్ అంటుంది, మరణకరమైన శిక్షలు. మరియు బైబిల్ని మనం పరిశీలించినట్లయితే, బైబిల్లో నిర్గమకాండము 21:12 12-17 వాక్యాలు, నిర్గమకాండము 22:18-19 వాక్యాలు చూసినట్లయితే అక్కడ మరణకరమైన శిక్షల యొక్క లిస్ట్ ఉంటుంది. అదేమిటి? అన్యాయంగా మానవుణ్ణి చంపినవాడు, తల్లిదండ్రులను దూషించినవాడు, తల్లిదండ్రులను కొట్టినవాడు, ఒక మానవుణ్ణి దొంగిలించి అమ్మివేసినవాడు, మరియు మృగ సంయోగం చేసినవాడు, ఇవన్నీ కూడాను మరణకరమైన శిక్షలు, వీరని మరణశిక్ష విధించాలి అంటుంది. ఇవి మరణకరమైన పాపాలు. అయితే మరణకరం కానటువంటి పాపాలు కూడా ఉన్నాయి. ఇది గమనించదగ్గ విషయం. ఉదాహరణకి బైబిల్లో లేవ్యాకాండము 4:2 లేవ్యాకాండము 4:22 లేవ్యాకాండము 4:27 చూసుకున్నట్లయితే అక్కడ పొరపాటుగా చేసినటువంటి పాపాల కోసము పరిహారం చెల్లించాలి అని ఉంది, మరణశిక్ష లేదు. మరియు మత్తయి సువార్త 18:15 అదేవిధంగా లూకా సువార్త 17:3-4 వాక్యాలు చూసినట్లయితే, అదేవిధంగా 1 తిమోతి 5:20 మనం పరిశీలించినట్లయితే అక్కడ పాపము చేయవాడిని గద్దించాలి అని ఉంది. ఏం చేయాలి? భయపెట్టాలి, ఇంకోసారి చేద్దని గద్దించాలి అని ఉంది. ఇవి మరణకరం కానటువంటి పాపాలు. ఇది నా యొక్క ప్రసంగంలో మొదటి అంశము, పాపము గురించి వివరణ. దీంట్లో మనం చూసాము మానవుడు జన్మతా పాపి కాదు, పాపాలన్నిటిలో కల్లా గొప్ప పాపము దేవుణ్ణి కాకుండా వేరే వాడిని దేవుడా అని పిలవడము, వేరే వాడిని దేవుళ్ళ చేసుకోవడము. అయితే రెండో అంశము పరిహారము. పాపానికి పరిహారం ఏమిటి? ఈ గొప్ప పాపం ఉంది, మరణకరమైన పాపాలు, వ్యభిచారము, దొంగతనాలు, రకరకాల పాపాలు ఉన్నాయి.
చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి మరి పాపాలకి పరిహారం ఏమిటి ఈ పాపాలు ఒక మనిషి పాపం చేసాడు దానికి పరిహారం దాని రక్షణ ఆ పాపం ఎలా క్షమించబడుతుంది అంటే క్రైస్తవ సోదరులు మీకు ఏం చెప్తారు క్రైస్తవ సోదరులు కలిగిన ఆలోచన ఏమిటంటే బైబిల్లో రెండు నిబంధనలు ఉన్నాయండి రెండు భాగాలు ఓల్డ్ టెస్టమెంట్ ఉంది న్యూ టెస్టమెంట్ కూడా ఉంది వారు మీకు ఇచ్చే సమాధానం ఏమిటంటే పాపాలు ఎలా క్షమించబడతాయి అన్న ప్రశ్నకి సమాధానము పాత నిబంధన కాలంలో అయితే ఎవరైనా ఏదైనా పాపము చేస్తే దానికి పరిహారం ఏమిటి ఒక గొర్రెను ఒక మేక పిల్లను ఒక ఎద్దును బలిగా ఇచ్చేయాలి పాపం క్షమించబడుతుంది జంతు బలి ఇవ్వాలి పాప క్షమాపణ కోసం ఎక్కడ పాత నిబంధన గ్రంథంలో అయితే సమాజంలో పాపాలు బాగా పెరిగిపోయాయి కాబట్టి ఆ దేవుడు తన కుమారుడైన యేసును భూమిది పంపించి ఆ యేసు శిలువ మరణం పొందే విధంగా చేశాడు ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో ఎవరి పాపాలు క్షమించబడాలన్నా కానీ యేసు మా పాపాల కోసం చనిపోయాడు అని విశ్వసిస్తేనే మీ పాపాలు క్షమించబడతాయి లేకపోతే మీ పాపాల్లో మీరు ఉండిపోతారు అలాగే చనిపోతారు అంటే ఇప్పుడు మనం ఉన్న కాలంలో పాపాలు ఏ పాపమైనా క్షమించబడాలంటే ఏం చేయాలి యేసు మా పాపాల కోసం చనిపోయాడు అని నమ్మాలి అంటున్నారు క్రైస్తవ సోదరుడు అయితే వాస్తవానికి పాపానికి పరిహారము పాత నిబంధనలో రక్తబలి కొత్త నిబంధనలో యేసు మరణమేనా వాస్తవానికి బైబిల్ అదే విషయాన్ని బోధిస్తుందా కాస్త మనం పరిశీలించినట్లయితే సోదర మహాశయులారా అయితే ఇంతకన్నా అదనంగా వారు చెప్పే విషయం ఏమిటంటే ముఖ్యమైన విషయం అదేమిటంటే క్రైస్తవ సోదరులు చెప్పే విషయం ఏమిటంటే అసలు దేవుడు యేసును భూమి మీదకి పంపించిందే శిలువ మరణం కోసము అదే ప్లాన్ అసలు అదే ఉద్దేశంతో అదే కాన్సెప్ట్ తో దేవుడు యేసును భూమి మీద పంపించాడు యేసు భూమి మీదకి వచ్చింది కూడాను అందుకే ఎందుకు శిలువ మీద చనిపోవడం కోసము అని అంటున్నారు అయితే ఒకసారి మనం బైబిల్లో పరిశీలించినట్లయితే యేసు వారు ఏం చెప్తున్నారో చూద్దాం క్రైస్తవులు ఏమన్నారు యేసు వచ్చింది శిలువ మరణం కోసం అన్నారు యేసు వారు ఏమన్నారంటే యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వాక్యంలో చూసినట్లయితే యేసు వారు స్వయంగా చెప్తున్నారు నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టితిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని యేసువారు ఎందుకు పుట్టారు సత్యము గురించి సాక్ష్యం ఇవ్వడం కోసము ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు భూమి మీదకి ఎందుకు వచ్చారు అంటే ఇందు నిమిత్తమే వచ్చుతుని సత్యం ఏమిటో బోధించడం కోసం వచ్చాను సువార్త ప్రకటించడం కోసం వచ్చానని యేసువారు చెప్తున్నారు మరియు లూకా సువార్త 4వ అధ్యాయము 43వ వాక్యంలో మనం చూసినట్లయితే అక్కడ యేసువారు చెప్తున్నారు నేను ఇతర పట్టణములలో దేవుని సువార్త ప్రకటింపవలనని ఇందు నిమిత్తమే నేను పంపబడితిని పంపింది దేవుడు దేవుడు ఎందుకు పంపాడు ఇతర పట్టణాలలో దేవుని సువార్త ప్రకటించాలని శిలువ మరణం పొందాలని ఉందా లేదు ఇంకొక విషయం మీరు జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది ఏమిటది యేసువారు చెప్తున్నారు యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వాక్యంలో యేసువారు అంటున్నారు చూడండి ఏమంటున్నారు దేవుడితో ప్రార్థన చేస్తున్నారు పరలోకమందున తండ్రి ఓ దేవుడా నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి సంపూర్ణముగా చేసి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అంటున్నారు అంటే ఈశ్వరు అంటున్నారంటే దేవుడా నీవు ఏదైతే పని నాకు ఇచ్చి పంపించావో ఏ పని కోసమైతే నువ్వు నన్ను భూమి మీద పంపించావో ఆ పనిని నేను సంపూర్ణముగా చేసేశాను సంపూర్ణం అంటే ఎంతండి 95% ఎంత 100% చేశాను అంటే 1% కూడా మిగలలేదు మొత్తం నువ్వు ఇచ్చిన పని మొత్తం చేసేశాను నా పని అయిపోయింది అంటారు ఎప్పుడు అంటున్నారు ఎప్పుడు అంటున్నారు ఇది గమనించాలి ఇది ముఖ్యమైన విషయం ఎప్పుడంటే యేసుని యూదులు సిలువేయటం కోసము పట్టుకొని కూడా పట్టుకోలేదు ఇంకా యూదులు యేసుని పట్టుకొని బైబిల్ ప్రకారంగా పట్టుకొని తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి సిలువేసి ఈ మొత్తం స్టోరీ తర్వాత అంతకన్నా ముందే అంటున్నారు మధ్యలో ఇక్కడ ఉన్నారు యేసు వారు సిలువేయడం ఎక్కడో ఉంది వీరంటున్నారు ఇక్కడ ఉండి నీవు నాకు ఇచ్చిన సంపూర్ణంగా చేసేసాను ఏమిటా పని నీ సువార్త ప్రకటించడము నేను చేసేసాను ఈ పని కోసమే నేను వచ్చాను ఇప్పుడు చెప్పండి సోదర మహాశులారా యేసు వారు ఎక్కడైనా నేను శిలువ మరణం పొందడం కోసమే వచ్చితిని ఇందు నిమిత్తమే వచ్చితిని అని చెప్పారా లేదు కదా లేని విషయాన్ని నమ్మడం తప్పు కదా కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి మరి ఒక ప్రశ్న పాపాలు ఎలా క్షమించబడతాయి
పాపాలు ఎలా క్షమించబడతాయి? క్రైస్తవ సోదరుల్లో ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే ముస్లింల పాపాలు ఎలా క్షమించబడతాయి? మా పాపాలు అయితే మా పాపాల కోసం యేసు చనిపోయారు, ముస్లింస పాపాలు ఎలా క్షమించబడతాయి, హిందువుల పాపాలు ఎలా క్షమించబడతాయి, అసలు పాప క్షమాపణ ఎలా జరుగుతుంది అంటే మన ఎవరి మాట కాదు యేసు మాట చూద్దాం. యేసు వారు ఏమంటున్నారు? మత్తయి సువార్తలు 6వ అధ్యాయము 13, 14 వాక్యాలు మరియు 15వ వాక్యాన్ని చూసినట్లయితే యేసు వారు అన్నారు, మీరు మనుషుల పాపములను మనుషుల అపరాధములను క్షమించినట్లయితే దేవుడు మీ పాపాలను క్షమిస్తాడు. చూడండి, మీ పాపాలు ఎలా క్షమించబడతాయి? మీ తమ్ముడో అన్నయ్యనో మీ పొరుగువాడో మీ స్నేహితుడో మీ ఎడల ఏదైనా తప్పు చేశాడు, మీరు అతని పాపాలను క్షమించండి, మీ పాపాలని దేవుడు క్షమిస్తాడు. సింపుల్, యేసు వారు చెప్తున్నారు పాపాలు క్షమించే పద్ధతి. ఒకసారి యేసు వారి దగ్గరికి యేసు శిష్యుల్లో ఒకడు వచ్చేసి అడుగుతున్నారు, యేసయ్యా మాకు ప్రార్థన చేయడం నేర్పవా, ప్రార్థన ఎలా చేయాలి మాకు నేర్పు, దువా ఎలా చేయాలి నేర్పు అంటే యేసు వారు ప్రార్థన నేర్పుతున్నారు. లూకా సువార్త 11వ అధ్యాయం 4వ వాక్యంలో ఏమిటా ప్రార్థన? యేసు వారు చెప్తున్నారు, పరలోకమందున దేవుడా, పరలోకమందున తండ్రి, మేము మాకు అప్పు ఉన్న వారిని మేము క్షమించుచున్నాము, కాబట్టి నీవు మా పాపాలని క్షమించు అని ప్రార్థన చేయాలట. మాకు అప్పు ఉన్న వాళ్ళని మేము క్షమిస్తున్నాము, కాబట్టి నువ్వు నా పాపాలను క్షమించు. పాపాలు క్షమించే పద్ధతి, క్షమాపణ అయ్యే విధానము యేసువారు బోధిస్తున్నారు. ఆ తర్వాత యేసువారు చెప్తున్నారు, చాలా జాగ్రత్తగా వినండి, లూకా సువార్తలో 18వ అధ్యాయము 13, 14 వాక్యాలు చూసినట్లయితే అక్కడ ఒక సుంకరి గురించి, ఎవరు? సుంకరి. సుంకరి గురించి చెప్తున్నారు. ఒక సుంకరి ప్రార్థన చేయడం కోసం దేవాలయం దగ్గరికి వస్తాడు. దేవాలయానికి దూరంగా నిలబడి ఉన్నాడు. దేవాలయంలో పోవడం కోసం ధైర్యం చాలడం లేదు. దేవాలయానికి దూరంగా నిలబడ్డాడు. కనులు పైకెత్తి చూడడం కోసము ధైర్యం చాలడం లేదు. రొమ్ములు బాదుకుంటూ అంటున్నాడు, దేవా నేను పాపిని, నన్ను కరుణించుము అన్నాడు. వెంటనే ఆ పాపి అయినటువంటి సుంకరుడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను అంటున్నారు యేసువారు. నేను అడుగుతున్నాను, ఆ పాపి అయిన సుంకరుడు తన పాపము క్షమించబడడం కోసం ఎన్ని గొర్రెలు కోసాడండి? ఏమన్నా బలి ఇచ్చాడా? లేదే. ఏమి చేశాడు? దేవా నేను పాపిని, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. దేవా పశ్చాత్తాప పడ్డాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన వలన మీ పాపాలు క్షమించబడతాయి అని యేసువారు చెప్తున్నారు. పాత నిబంధన చూడండి. పాత నిబంధనలు చూసుకున్నట్లయితే సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుండి 8 వాక్యాలు చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల గురించి ఉంటుంది. మోషే వారు ప్రవక్తగా ఉంటారు. అప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తాడు, మీరు ఈ ప్రాంతాన్ని వదిలేసి ఫలానా అడవిలోనికి వెళ్ళండి అని చెప్తారు. ఆజ్ఞ మేరకు ఈ మోషే వారు తన ప్రజల్ని తీసుకొని, ఇస్రాయేల్ ప్రజలను తీసుకుని అక్కడికి వెళ్తారు. అక్కడ తినడానికి భోజనం ఉండదు, తాగడానికి నీళ్లు ఉండవు. అక్కడున్న ప్రజలు అంటున్నారు, ఏమన్నారు, మమ్మల్ని ఈ ప్రాంతానికి ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పేసి దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అప్పుడు ఏమైతుంది చూడండి, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడితే వారికి పాపం వచ్చింది. దేవుడి ప్రవక్త మోషేకి వ్యతిరేకంగా మాట్లాడితే వారికి పాపం వచ్చింది. ఆ పాపానికి దేవుడికి ఆగ్రహం వచ్చింది. ఆగ్రహం వచ్చి వారి మధ్యన, ప్రజల మధ్యన తాపముగా ఉన్నటువంటి విష సర్పాలను వదిలేస్తాడు దేవుడు. ఆ పాములు వచ్చేసి మనుషుల్ని కాటచుండే చాలా మనుషులు చనిపోతున్నారు. చనిపోతుంటే ఆ ఇజ్రాయేల్ ప్రజలు మోషే దగ్గరికి వస్తున్నారు. చూడండి ఏమంటున్నారు, సంఖ్యాకాండము 21వ అధ్యాయం 4 నుండి 8 వాక్యాలలో వారు ఏమంటున్నారు, మోషే దగ్గర వచ్చి మేము దేవునికి మరియు నీకును వ్యతిరేకంగా మాట్లాడి పాపము చేశాము, కాబట్టి నీవు దేవుడికి ప్రార్థన చేయి, ఏమని, మా వద్ద ఈ సర్పాలు లేకుండా ఉండినట్టుగా చేయమని ప్రార్థన చేయమంటారు. మోషే వారు దేవుడికి ప్రార్థన చేశారు. దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ కూడా ఒక గొర్రె కూడా తెగలేదే, ఒక బలి కూడా ఇవ్వడం జరగలేదే, రక్తం చిందుతేనే పాపక్షమాపణ అన్న సిద్ధాంతం ఇక్కడ మనకు కనబడడం లేదే. ఇంకా పాపాలు ఎలా క్షమించబడతాయంటే ఖురాన్ స్పష్టంగా చెప్తుంది. ఖురాన్ గ్రంథంలో సూరా నిసా 4వ సూరా 48వ వాక్యము 116వ వాక్యము సూరా నిసాలో చూసినట్లయితే అల్లా అంటున్నాడు. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి, అల్లా కరుణామయుడు అంటున్నాడు. ఏమన్నాడు, షిర్క్ తప్ప మిగిలినటువంటి అన్ని పాపాలని నేను కోరితే క్షమిస్తాను. గొప్ప పాపం, గ్రేట్స్ ఏదైతే ఉందో ఆ ఒక్కదాన్ని కాకుండా మిగిలిన పాపాలు, అది ఎంత పెద్దదైనా కానివ్వండి, గ్రేట్స్ కాకుండా దాన్ని నేను అనుకుంటే క్షమిస్తాను. ఖురాన్లో అల్లా సుబంధ్ర అంటున్నాడు. ఇది వింటే క్రైస్తవం కనిపిస్తుంది, ఇదేంటండి మరీ ఓవర్ అయిపోయింది అంటే, దేవుడు అలాగే క్షమించేస్తాడా, అక్కడ ప్రార్థన చేస్తే క్షమించాడు అంటున్నారు. మరి అలాగే క్షమించడం ఏంటంటే, ఇది కేవలము ఖురాన్ చెప్తున్న సందేశం కాదు సోదర మహర్షులారా. ఈ సందేశాన్ని మనము బైబిల్లో కూడా చూడవచ్చు. యెషయా గ్రంథం తెరవండి, మీరు
యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో 22 నుండి 25 వాక్యాలు మీరు పరిశీలించినట్లయితే యాకోబు యొక్క ప్రస్తావన ఉంటుంది. యాకోబు చాలా రకాల దోషాలు చేస్తున్నాడు, పాపాలు చేస్తున్నాడు. యాకోబు చేసే పాపాల వల్ల దేవుడు కూడా విసుగొచ్చేస్తుంది. కానీ యాకోబు మాత్రము ప్రార్థన చేయడం లేదు క్షమించమని. అయినప్పటికీ యెహోవా దేవుడు అంటున్నాడు, నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమమును నీ పాపమును తుడిచివేయుచున్నాను, ఇంకా ఎన్నటికీ నేను గుర్తు చేసుకోను. ప్రార్థన చేయలేదు, నేను నేనే నా ఇష్టానుసారంగా, దేవుడు ఇష్టం దేవుడు అనుకుంటే క్షమించేస్తాడు. అక్కడ దేవుడు తన ఇష్ట ప్రకారంగా క్షమించేశాడు. కానీ షిర్క్ మాత్రం ఎప్పటికీ క్షమించాడు, గొప్ప పాపం క్షమించాడు. కాబట్టి సోదర మహాశైలరా, మనల్ని మనము గ్రేట్ సిన్ నుండి, గొప్ప పాపం నుండి, అద్వితీయ దేవుడిని కాకుండా దేవుడు త్రిత్వము, దేవుడితో పాటు యేసు కూడా దేవుడనే మాటల్లో అనే ముందు ఒకసారి ఆలోచించాలి, బైబిల్ని పరిశీలించి చదవాలి. ఎందుకంటే దేవుడు గొప్ప పాపని ఎన్నటికీ క్షమించాడు కాబట్టి. ఆ తర్వాత ఖురాన్ గ్రంథంలో చూసినట్లయితే సూరే బఖరాలో 160వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, ఎవరైతే మీ పాపాల విషయంలో పశ్చాత్తాప పడతారో మరియు తమ నడవడికని సంస్కరించుకుంటారో, మీరు గోప్యంగా ఉంచుతూ ఉన్నదాన్ని ప్రచారం చేయడం మొదలు పెడతారో, అలాంటి వారిని దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. దేవుడు పశ్చాత్తాపని బాగా స్వీకరించేవాడు, క్షమాపణ గొప్పగా చేసేవాడు. అల్లా యొక్క పేరులో అత్తవాబ్ అన్న పేరు ఉంది. అత్తవాబు అంటే గొప్పగా దాసుడు యొక్క పశ్చాత్తాపని స్వీకరించేవాడు. దేవుడు పశ్చాత్తాపని స్వీకరిస్తాడు. కాబట్టి సోదర మహాశీలరా, క్రైస్తవ సోదరులు పాపము చేస్తే తప్పకుండా బలి ఇవ్వాల్సిందే. పాత నిబంధన కాలంలో గుర్రులు బలి ఇచ్చేవారు, ఇప్పుడు యేసు బలి అయింది అన్న విషయము ఎంతవరకు సమంజసం ఆలోచించాలి. ఉదాహరణకి యేసు కన్నా ముందు యోనా అనే గ్రంథం ఉంది బైబిల్లో. యోనా అంటే యూనుస్ అలైహిస్సలాం. యూనుస్ అలైహిస్సలాం వారి గురించి ఇక్కడ ప్రస్తావన బైబిల్లో కనబడుతుంది. అదేమిటి ఆ గ్రంథాన్ని చూసినట్లయితే, అక్కడ నినెవే అనే ఒక పట్టణం ఉంటుంది, ఒక ఊరు పేరు నినెవే. ఆ పట్టణాన్ని దేవుడు చూస్తాడు. నినెవే పట్టణం వాళ్ళ దోషములు, వారి పాపాలు దేవుడి దృష్టికి చాలా ఘోరముగా కనబడతాయి. అంటే ఘోరమైన పాపాలు చేస్తున్నారు. అక్కడికి దేవుడు యోనా అనే ప్రవక్తని వెళ్ళమని చెప్తాడు. యోనా అనే ప్రవక్త నినెవే పట్టణానికి వెళ్తారు. వెళ్ళి అక్కడ ప్రకటిస్తున్నారు. చూడండి ఏమని ప్రకటిస్తున్నాడు, దేవుని యొక్క ఆగ్రహము, దేవుని యొక్క కీడు, దేవుని యొక్క శాపము 40 రోజుల్లో ఇక్కడ రానున్నది. మీరు దేవుని విశ్వసించకపోతే, కాబట్టి మీరు దేవుణ్ణి విశ్వసించండి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడాను దేవుణ్ణి విశ్వసిస్తారు. ఈ ప్రజలందరూ కూడా దేవుని విశ్వసించారన్న ఈ విషయం తెలిసి అక్కడ ఉన్నటువంటి రాజు కూడా వెంటనే సింహాసనం దిగి అక్కడ మారు మనసు పొంది దేవుని విశ్వసించినట్టుగా తన మంత్రులందరినీ కూడా ఆజ్ఞాపించినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగింది, యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యం చూసినట్లయితే, ఈ మొత్తం చరిత్ర 5 నుండి 10 వాక్యాల్లో కనబడుతుంది. 10వ వాక్యాన్ని మనం అక్కడ పరిశీలించినట్లయితే, దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, నేను 40 రోజుల్లో నా కీడును, నా ఆగ్రహాన్ని, నా శాపాన్ని పంపిస్తున్నాను వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానాన్ని ఆపివేసుకున్నాడు. అయితే సోదర మహాశైలరా, ఇక్కడ మనము ఆలోచించాలి. నినెవే పట్టణ ప్రజలు ఘోరమైన పాపాలు చేసేవారు, వారి పాపాలు ఎలా క్షమించబడ్డాయి, వారి దగ్గరికి దేవుడి శిక్ష రాకుండా ఎందుకు ఆగిపోయింది, వారు చేసిన పాపానికి గాను బలులు ఇచ్చారా, బలులు ఇచ్చినట్టుగా కనబడడం లేదు. మరి వారు ఏమి చేశారు, దేవుణ్ణి విశ్వసించారు, వారు ఏమి చేశారని మనం యేసు వారిని అడిగితే, కొత్త నిబంధన గ్రంథంలో యేసు వారు సాక్ష్యం చెప్తున్నారు. చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వాక్యంలో, నినెవే పట్టణ ప్రజలు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. మారు మనసు పొందారు, మనసు మార్చుకున్నారు. వారు చేసే తప్పు పనిని, ఘోరమైన పాపని వదిలేశారు. మారు మనసు పొంది దేవుణ్ణి విశ్వసించి దేవుని ఆజ్ఞలు తగ్గట్టుగా జీవితం గడపడం కోసం నిశ్చయించుకున్నారు, సంకల్పించుకున్నారు. ఇది పాప పరిహార పద్ధతి, పశ్చాత్తాపము. యేసువారు ఎందుకు వచ్చారు భూమి మీదకి, యేసువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారంటే, యేసువారు చెప్తున్నారు మత్తయి సువార్త 9వ అధ్యాయము 12వ వాక్యంలో, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవవచ్చితిని. చూడండి, మారు మనసు పొందాలి అన్న ఉద్దేశంతో, ఎవరు పాపులు మారు మనసు పొందాలన్న ఉద్దేశంతో యేసువారు వచ్చారు. ఇది స్పష్టంగా కనబడుతుంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వాక్యాన్ని మీరు పరిశీలించినట్లయితే, అక్కడ మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని ప్రకటించుకుంటూ, యేసు దేవుని సువార్త ప్రకటించుకుంటూ గలీలయలోనికి వచ్చారు అన్న వాక్యం అక్కడ కనబడుతుంది. కాబట్టి సోదర మహాశీలరా, మారు మనసు పొందాలి, మనసు మార్చుకోవాలి, అలాగే పాపాలు క్షమించబడతాయని బైబిల్ బోధిస్తుంది. కానీ ఎక్కడ కూడాను మీరు బలి అర్పించడం వల్ల పాపాలు క్షమించబడతాయన్న విషయంతో మనం చూడలేదు.
అసలు మారు మనసు అంటే ఏమిటి మారిపోవడం అంటే ఏమిటంటే మనము సర్వసాధారణంగా క్రైస్తవుల్ని మీరు కలిసినప్పుడు వారు మీకు సాక్ష్యం చెప్తూ ఉంటారు వారి లైఫ్ గురించి విట్నెస్ ఇస్తుంటారు ఏమని నేను మారు మనసు పొందాను నేను మారిపోయాను ఏం మారిపోయావు ఏం మారు మనసు పొందావు అని అడిగితే ఒక క్రైస్తవుడు మీకు సాక్ష్యం ఇవ్వొచ్చు నేను ఒక కాలంలో బాగా సిగరెట్లు తాగేవాడిని చైన్ స్మోకర్ని నేను మానేశాను మారిపోయాను మారు మనసు పొందాను మరో వ్యక్తి అనొచ్చు ఒక కాలంలో నేను ఘోర వ్యభిచారిని వ్యభిచారం మానేశాను నేను మారు మనసు పొందాను ఎవరు అంటున్నారు క్రైస్తవులు అంటున్నారు మరొక క్రైస్తవుడు అనొచ్చు నేను స్టూవర్ట్పురం దొంగని గజ దొంగలు చేసేవాడిని దొంగతనం మానేశాను మారిపోయాను మారు మనసు పొందాను నేను బాగా తాగేసి భార్యను కొట్టేసేవాడిని ఇప్పుడు మారిపోయాను ఇది వింటుంటే విన్న వ్యక్తి అవునా ఇంత గొప్ప మార్పు వచ్చిందా నిజంగా ఇదే మారు మనసు అంటే ఇదే మార్పు అంటే అనిపిస్తుంది కానీ కానీ సోదర మహాశయులారా బైబిల్ ఏం ఆశిస్తుంది ఎలాంటి మారు మనసు పొందమంటుంది ఒక వ్యక్తి తన జీవితంలో ఏదో ఒకటి లేదో రెండు విషయాల్లో మారిపోయాడు దాన్ని మారు మనసు అంటామా కాదు సోదర మహాశయులారా మారు మనసు అంటే మొదటగా ఘోరమైన పాపము గొప్ప పాపాన్ని మానేయాలి మొదటి విషయం దేవుణ్ణి విశ్వసించాలి దేవుడు ఆజ్ఞలకు తగ్గట్టుగా జీవితం గడపతాను అని మారు మనసు పొందాలి జీవితాన్ని మార్చేసుకోవాలి జీవితాన్ని మారుస్తాను నా జీవితంలో పది విషయాలు దాంట్లో ఒక విషయం మానేశాను దాన్ని మారు మనసు అన్నారు ఉదాహరణకి దేవుడు మరియు దేవుడి ధర్మం మొత్తం కలిపి 100 పాయింట్స్ ఉంటే 100 పాయింట్స్ ఉంటే దాంట్లో 4వ విషయము 7వ విషయంలో నేను మారాను అంటే మారు మనసు పొందినట్ట కాదు సోదర మహాశయులారా అన్నిటికన్నా ముందుగా దేవుడు ససే మీరా క్షమించినటువంటి పాపము గొప్ప పాపము ఆ విషయంలో మనం మారు మనసు పొంది నిజంగా దేవుణ్ణి గుర్తించి దేవుని ఆజ్ఞలకు కట్టుబడి ఉంటాను అని అనటం నిజమైన మారు మనసు ఆ మారు మనసు పొందారు నినేవే పట్టణ వారు అలాంటి మారు మనసు మీరు పొందాలని మనందరం పొందాలని యేసువారు వచ్చారు అది యేసువారి స్వార్త అది యేసువారి పిలుపు అది మారు మనసు అంటే నిజమైన అర్థం అయితే సోదర మహాశయులారా పాపము చేసిన వారితో దుష్టులతో పాపులతో దేవుడు మీరు బలులు ఇవ్వండి అని దేవుడు ఎప్పుడు చెప్పలేదు కానీ మీరు మరలి రండి మీరు మార్చుకోండి మీ ప్రవర్తనని మీరు నా వైపుకు రండి అని దేవుడు ఆహ్వానిస్తున్నాడు ఒకసారి కాదు రెండుసార్లు కాదు అనేక సార్లు మనము పాత నిబంధన గ్రంథంలో చూడవచ్చు ఉదాహరణకు మీరు చూసినట్లయితే యిర్మీయా గ్రంథము 3వ అధ్యాయం 6-7 వాక్యాల్లో యిర్మీయా గ్రంథము 3వ అధ్యాయం 12వ వాక్యంలో యిర్మీయా గ్రంథము 3వ 22వ వాక్యంలో యిర్మీయా గ్రంథము 3వ 14వ వాక్యంలో 12వ వాక్యంలో అదే విధంగా చూసినట్లయితే హోషేయ గ్రంథంలో 3వ 5వ వాక్యంలో 6వ 1వ వాక్యంలో హోషేయ గ్రంథంలో 7వ 10వ వాక్యంలో అదే విధంగా యోమోసు అనేటువంటి గ్రంథంలో మనం చూసినట్లయితే 4వ 6వ వాక్యము 4వ 8వ వాక్యంలో దేవుడు ఇంకా చాలాసార్లు చెప్తున్నాడు మీరు మరలి రండి అంటున్నాడు కానీ మీరు బలిచ్చి పాపులు పుణ్యాలుగా మారండి అని ఇక్కడ మనకి కనబడటం లేదు